నమస్తే నమస్తే సార్. నమస్తే. అసెంబ్లీలో మనం చంద్రబాబు నాయుడు అంత ఆవేశపూరితంగా మాట్లాడటం, మిగతా ప్రతిపక్షాలపై అంతలో ఆ రేంజ్లో మండిపడటం అంటే దేనికి సంకేతం అంటారు ఇదంతా? అంటే ఒక విధమైన అసహనం అనేది బాగా పెరిగిపోతుంది. రెండవది, నేను చాలా ఆవేశంగా ఉన్నాను, ఆగ్రహంగా ఉన్నాను అనేది ఆయన అక్కడ ప్రదర్శించదలుచుకున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అది చాలా ఆలస్యంగా వచ్చినటువంటి ఆవేశం. ఐదో ఏటా ఇంకో ఐదు వారాల్లో ఎన్నికలు రాబోతుండగా అంత ఆవేశం పడడం వల్ల, అది కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా విష్ణుకుమార్ అనే ఒక మామూలు శాసనసభ్యుడి మీద అంతగా వీరంగం తొక్కడం వల్ల ఉపయోగం లేదు. మొన్నటిదాకా మీరు మోడీకి మోకరి వెళ్ళారు, ప్రధానమంత్రికి మొన్నటిదాకా మోకరి వెళ్ళి, ఇప్పుడు మీరు విష్ణుకుమార్ రాజు మీద వీరంగం తొక్కితే ఏమవుతుంది? ఈయన మీరు కలిసి చట్టపట్టాలు వేసుకున్నారు కదా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఘోరంగా వాగ్దాన భంగం చేసింది. మోడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసానికి విఘాతం కలిగించింది, అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ అది అలా జరగడానికి తెలుగుదేశం పార్టీ కూడా సమాన భాగస్వామ్యం వహించింది. చివరి వరకు, చివరి క్షణంలో బయటకు వచ్చారు, బాగానే ఉంది, ఇప్పుడు మేము విడగొట్టుకున్నాము, దాన్ని అడుగుతున్నామంటే బాగుంది. కానీ దీనికి రకరకాలైనటువంటి మసాలాలు జోడించి దీనికి లేనిపోయినటువంటి కృత్రిమమైనటువంటి ప్రదర్శనలు చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. నల్ల చొక్కా వేసుకొని శాసనసభకి వెళ్ళారు, చాలా మంచిది. కానీ అంతకుముందు నల్ల బ్యాడ్జీ ధరించడం కూడా మహాపరాధంలాగా మీరు చాలా చేశారే. నిన్న అఖిలపక్ష సమావేశం జరిపారు, అది అఖిలపక్షం కాదు, మొన్న అది అధికారపక్ష సమావేశం నిజం చెప్పాలంటే. ఎందుకంటే దానికి ఏ ప్రతిపక్షము వెళ్ళలేదు, వైసీపీ వెళ్ళలేదు, జనసేన వెళ్ళలేదు, వామపక్షాలు వెళ్ళలేదు, కాంగ్రెస్ వెళ్ళలేదు, ఎవరు లేకుండా ఇంకా అఖిలపక్షం ఏంటి, స్వపక్షం అంటే మిమ్మల్ని మీరే పెట్టి అందులో కూడా అరగంట తప్ప మిగిలిన సమయం అంతా నేను ఎంత బ్రహ్మాండంగా చేశానని మీరు చెప్తున్నారు. అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కు నష్టం ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఐక్యత లోపానికి కారకులు ఎవరు? కేంద్రానికి వంత పాడడం వల్ల ఎంత నష్టపోయాము? ఈ విషయాలు మీరు గుర్తించకుండా, ఈ విషయాలు మీరు బహిరంగంగా ప్రజల ముందు ప్రజాస్వామికంగా అంగీకరించకుండా, ఒక శాసనసభ్యుడి మీదనో శాసనమండలి సభ్యుడి మీదనో విరుచుకుపడినా, వీరంగం తొక్కినా, విజృంభించినా ఉపయోగం లేదు. కానీ దీనికే చంద్రబాబు అభిమానులు లేకపోతే కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలు పరవశించిపోయి 70వ ఏట కూడా ఆయన సింహస్వ విశ్వరూపం చూపించాడని లేకపోతే ఇదని చెప్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప దాన్ని రాజకీయంగా దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఇసుమంతైనా లేదు. కొత్త అంశం ఏముంది అక్కడ? మీరు పవన్ కళ్యాణ్ వేసిన జేఎఫ్సి నివేదిక మీరు చదివి వినిపిస్తారా? ఇది దీన్ని ఏమని చెప్పాలి మనం? అధికారంలో ఉన్న అధినేత, నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ని చెప్పే మీరు అసలు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పడానికి మీరు వేరే ప్రతిపక్ష నాయకుడు తయారు చేసిన నివేదిక మీరు చదివి వినిపిస్తున్నారు. మీరు ఒక కాంఫరెన్సివ్ రిపోర్ట్ కూడా తయారు చేయలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ జేఎఫ్సి నుంచి మొదలైంది, విడిపోవటం, విడగొట్టుకునే ప్రక్రియ. కాబట్టి మీరు బీజేపీతోనే ఉన్నారు, ఉండాలనుకున్నారు. ప్రతిపక్షాలు చివరి నిమిషంలో కావాలంటే ఎన్నికల్లో విడిపోతే చాలనుకున్నారు. కానీ జనసేన, వామపక్షాలు, హోదా సమితి, వైసీపీ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఉద్యమాలు ఉధృతం చేయడం వల్ల, ఒత్తిడి తేవడం వల్ల అనివార్యంగా చెల్లుబాటు కాక మీరు బయటకు వచ్చారు. వచ్చిన రెండో రోజు నుంచి మీరు దాన్ని చాలా పెద్ద రెచ్చిపోయినట్టుగా మాట్లాడితే దానికి విశ్వసనీయత ఎంత ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. దానికి పరాకాష్ఠ శాసనసభలో ముఖ్యమంత్రి గారు నల్ల చొక్కా వేసుకొని, ఓ ప్రతిపక్షాలు అంటున్నారు, ఉన్నది ఒకటే పక్షమే కదా, నలుగురు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళు నిన్నటిదాకా ప్రభుత్వ పక్షమే, ప్రధాన ప్రతిపక్షం ఎట్లాగూ సభకు వెళ్ళటం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రచార తతంగంలాగా కనిపిస్తుంది తప్పితే, ప్రచార ప్రహసనంలాగా కనిపిస్తుంది తప్పితే, ప్రయోజనాల సాధనకు పెద్ద మార్గమయ్యే అవకాశం దీంట్లో ఆ లక్షణాలు ఏమీ లేవు. ఎందుకంటే అటువంటి కార్యాచరణ ప్రణాళిక కానీ, అటువంటి సమీక్షాపూర్వకమైనటువంటి ఆత్మవిమర్శ కానీ చంద్రబాబు నాయుడు దగ్గర మనకేమాత్రం కనిపించడం లేదు. అప్పుడు మోడీని పొగిడాడు, ఇప్పుడు తనని తాను పొగుడుకుంటున్నాడు, ఒకటే తేడా. అప్పుడు బీజేపీ కేంద్రం మనకు అది చేసే ఇది చేసే అని, నిన్న కూడా మీరు చూడండి, వెంకయ్య నాయుడు లేకపోవడం వల్ల మనకు నష్టం వచ్చింది, వెంకయ్య నాయుడు అని చెప్తున్నారు. ఏం చెప్పాలి మనం? అంటే ఇంకా మీకు వెంకయ్య నాయుడు మీద మీకు ఇంకా ప్రేమ చావలేదా? దాగునే పూర్వ భవానుబంధములు అన్నట్టుగా ఈ వన్ వే ట్రాఫిక్ లవ్ మీరు మానేరా? ఆంధ్రప్రదేశ్కి అంత అన్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు గారు అగ్రభాగాన్ని నిలబడలేదా? వెంకయ్య కాదు బొంకయ్య అని నేను అప్పుడు ఒక ఛానల్ చర్చలో అంటే బీజేపీ వాళ్ళందరూ నా మీద విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా అడిగింది నేను, తెచ్చింది నేను, అది ఇది అని నిలువెత్తి ఫోటోలు వేసుకొని ఓట్లు అడిగిన వాళ్ళు దాన్ని నిలువునా ముంచితే, ఆయన ఇప్పటికి కూడా మీకు ఆదర్శప్రాయుడిలాగా కనబడుతుంటే విష్ణుకుమార్ రాజుది ఏముందండి? హీస్ ఎ స్మాల్ ప్రే. వెంకయ్య నాయుడు గారు కదా
మొన్నటిదాకా శిఖరాగ్రాన్ని ఉన్నారు, ఇప్పుడు కూడా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వెంకయ్య నాయుడు గారు మంచివారు, వాజ్పేయి గారు మంచివారు, బీజేపీ మంచిది. ఒక మోడీ మోడాసురుడు ఒక్కడే చెంటవాడు, మోడీ వల్లనే జరిగింది అని నమ్మించడానికి ప్రయత్నించడం తెలియదు, తాను నమ్మడం. ఇప్పటివరకు చంద్రబాబు గారు ఏమన్నారు? నమ్మి మోసపోవడం నాయకుడి లక్షణం కాదు, మోసపోయే వాళ్లకు నిజాలు చెప్పి నిలబెట్టడం నాయకుడి లక్షణం. మీరు నేనే మోసపోయానంటున్నారు, సరే ఇప్పటికైనా మోసం నుంచి బయటపడ్డారు, గుర్తించారనుకుంటున్నాం. మీరు ఇంకా నమ్ముతున్నారా వెంకయ్య నాయుడిని? ఓకే, అంటే ఇంకా నమ్మమంటారా ప్రజలను? వెంకయ్య నాయుడికే కదా మీరు సన్మానాలు చేశారు. కాబట్టి తర్కం మీద విరుద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రవర్తన నుండి, వాళ్ళ యొక్క ప్రహసనాల నుండి ఇవి తర్క విరుద్ధంగా ప్రచార ప్రధానంగా ఎన్నికల కోణాన్ని తలపిస్తున్నాయి తప్ప, ప్రత్యేక హోదా ఇప్పటివరకు నిరాకరించబడిన దాన్ని సాధించడానికి అవసరమైన ఒక రుజువర్తనతో సూటి అయినటువంటి కార్యాచరణ వాళ్ళ దగ్గర లేదు. శాసనసభ ప్రహసనం దానికి పరాకాష్ఠ అని మనం చెప్పవచ్చు. మాట్లాడడానికి అంత అక్కర్లేదు కదా. ఇంకోటి ఈ విషయమే ఆయనకే సందేహం వచ్చినట్టుగా ఉంది. ఓకే, అందుకని ఈరోజు ఒక వివరణ ఇచ్చారు, రాష్ట్రం కోసం నేను విష్ణుకుమార్ రాజుని అనాల్సి వచ్చింది, అంటే కొంచెం శృతి మించింది అన్న ఒక వాస్తవాన్ని తెలుసుకుని, రాష్ట్రం కోసం విష్ణుకుమార్ను కొడితే మనకి ఆన వస్తుంది ఈ రాష్ట్రానికి. తిట్టడం కాదు, మీరు కొట్టారనుకుందాం మీద పడి, ఏమన్నా రాష్ట్రానికి మేలు జరుగుతుందా? కాబట్టి నిన్న మాట్లాడడం ఒక పెద్ద అపహాస్యం కార్యక్రమం అయితే, ఈరోజు దానికి ఇస్తున్న వివరణ మరింత హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి మీరు నిన్న కొంత దాన్ని అనవసరమైన ఆయాసంలాగా ఆవేశపడ్డారు, అదేమంతగా పేలలేదు అని తేలిన తర్వాత ఈరోజు మళ్ళీ దానికి ఒక పెద్ద, నేను రాష్ట్రం కోసం, మీరు ఏం చేసినా రాష్ట్రం కోసమే, మీరు మోడీకి మోకరిల్లినా రాష్ట్రం కోసమే, మీరు మోడీ మీద ధ్వజమెత్తినా రాష్ట్రం కోసమే, మీరు విష్ణుకుమార్తో చెట్టపట్టాలు వేసుకున్న రాష్ట్రం కోసమే, మీరు విష్ణుకుమార్ రాజు గారి మీద చిటపట్లాడిన రాష్ట్రం కోసమే, మేమందరము రాష్ట్ర ప్రజలము, మాకేమి సొంత బుర్రలు లేనట్టు, సొంత ఆలోచనలు చైతన్యం లేనట్టు మేము కళ్ళప్పగించి చూస్తూ కీర్తనలు పాడాలి. ఏమన్నా అంటే మేము మీరు తీసుకెళ్ళి మోడీతో కలుపుతారు. చాలా హాస్యాస్పదంగా ఉందండి. నేను ఆశించలేనది, ఆయనంత అనుభవం పదే పదే క్లెయిమ్ చేసుకునే ఒక నాయకుడు ఇంత హాస్యాస్పదంగా వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. ఓకే, అంటే ఏం మాట్లాడినా అయితే హాస్యాస్పదం అవటం, లేకపోతే ఇలాగా ఏదో ఒక మొత్తానికైతే మసిపూసి మారేడికాయ చేసినట్టుగా ప్రత్యేక హోదా అనేది వస్తుందా రాదా, చంద్రబాబు నాయుడు అధ్యక్ష కావచ్చు లేదా ఆయన నినాదాల ద్వారా కావచ్చు, ఆయన పార్టీ ద్వారా కావచ్చు, తెచ్చే అవకాశం ఉందంటారా చంద్రబాబు? ఇప్పుడు రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు, చంద్రబాబు నాయుడు అధికార పార్టీ, కేంద్రంలో కూడా అధికార పార్టీ, రాష్ట్రంలోనే కాదు, కేంద్ర రాష్ట్రాల్లో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి తేలాకపోయినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన ప్రత్యేక హోదా ఇప్పుడు వస్తుందని ఎలా విశ్వసించటం? ఆ విధానాలు ఏమైనా మార్చుకున్నారా, చంపలేసుకున్నారా? లేదు కదా. రెండవది ఏకైక ప్రతిపక్షం మాది అని చెప్పినటువంటి విష్ణుకుమార్ రాజు కూడా మాటకు వస్తుంది, వీళ్ళు కూడా భాగస్వాములే, అధికార పక్షమే కదా రాష్ట్రంలో, ఏకైక ప్రతిపక్షం, అది సభలో లేదు. రెండవది ఏకైక ప్రతిపక్షం అనబడే శాసనసభలో వైఎస్ఆర్ పార్టీ వైఖరి ఎలా ఉంది, వాళ్ళు తెలుగుదేశంది ప్రధానమైన తప్ప అంటారు, కేంద్రాన్ని ప్రధానమైన తప్ప అన్నారు. కేంద్రం మీద ఒక అవిశ్వాస తీర్మానం మొక్కుబడిగా పెట్టి వదిలేసి మిగిలినవన్నీ చాపనార్థాలు, నిరసనలు, విమర్శలు అన్నీ చంద్రబాబు కేటాయిస్తారు. నిన్న మనం బడ్జెట్ గురించి చర్చించాం, బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి కూడా తన స్పందన తెలియజేశారు, రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని అన్నారు. ఇవ్వలేదు అని ఆగుంటే అదొక విధంగా ఉండేది, చేతగాక తెచ్చుకోలేదు అంటున్నారు. ఓకే, చేతగాక ఆయన తెచ్చుకోకపోతే మీరు తెచ్చి ఉండొచ్చు కదా, చేతగాక ఆయనకు చేత కాకుండా తేలేదు, మీరేం ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేకపోయారు? మీరు ఈ రోజైనా కానీ కేంద్రం ఇవ్వడానికి రాష్ట్రాన్ని ఎందుకు అంటున్నారు? తెలుగుదేశం పార్టీని అనొచ్చు, వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి. బయటకు వచ్చి వాళ్ళు విమర్శిస్తున్న ఈ సమయంలో కూడా మీరు ఎందుకు ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నారు? కాబట్టి నిన్నటిదాకా మెతక వైఖరి భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీది అయితే, ఇప్పటికీ మెతక వైఖరి, ఇప్పటికీ కూడా అందరినీ కలిపి మాట్లాడే పద్ధతి వైఎస్ఆర్ పార్టీది. ఈ రెండు పార్టీల యొక్క విధానాల వల్ల రాదనేది అయితే మనకు తేలిపోయింది. నేను ఇందాక అన్నట్టు ఈ సమస్య కొద్ది గొప్ప ముందుకు వచ్చిందంటే జేఎఫ్సీ వల్ల, లెఫ్ట్ పార్టీల వల్ల, హోదా సమితి, జనసేన వల్ల, ఇట్లాంటి వాటి వల్ల వచ్చింది. కాబట్టి ఏదన్నా వస్తే గీస్తే దీంట్లో కదలిక ఉంటే, ప్రజల విశ్వాసం పొందితే, ఈ మూడో శక్తి వల్ల లేదా హోదా సమితి లాంటి వల్ల, ప్రజాసంఘాల వల్ల మీలాగా భవిష్యత్తు నష్టపోతుందని ఆవేదన చెందే యువత వల్ల, వీళ్ళ వల్ల జరగాల్సిందే కానీ అవసరార్థంగా
అలాగే ఎన్నికల కోణంలో రాజకీయ ప్రయోజనాల కోణంలో ప్రహసనాలు నడిపే టీడీపీని వైసీపీని ఆ విషయంలో విశ్వసించడం చాలా కష్టం. రెండోది వాళ్ళ దగ్గర కార్యాచరణ ప్రణాళిక కూడా లేదు. జేఏసీ వేశారు. జేఏసీ మీరేటువంటి జేఏసీలు ఎప్పుడు కేంద్ర రాష్ట్రాల మీద పోరాడడానికి ఉద్యోగులు ప్రతిపక్షాలు సంఘాలు వేసుకుని ఉంటాయి. అలా వేసుకున్న వాళ్ళను మీరు చావగొట్టారు. నిన్న కూడా నేను చెప్పాను. ఇప్పుడు మీరు కేసులు ఎత్తేయడమే ఘనకార్యంలాగా మీరు చెప్తున్నారు. అసలు కేసులు ఎందుకు పెట్టారు? ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వలేదు, కేంద్రాన్ని విమర్శిస్తున్న మీరు ఆ హోదా అడిగిన వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? దానికి ఏమైనా వివరణ ఉందా? పాచిపోయిన లడ్డు అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పరిహసించారు? దానికి ఏమైనా సమాధానం ఉందా? తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా మాట్లాడితే మొదటిసారి కాకినాడతారు. ఆయన ఒకవైపు నుంచి వైసీపీ శాసనసభ్యురాలు రోజా కాగితం పులి అది ఇదని, ఇంకోవైపు నుంచి టీడీపీ ఇద్దరు ఎందుకు దాడి చేశారు అంటే ఇద్దరు చేసిన కార్యక్రమం అదే. ఇప్పుడు ఇద్దరు మీరు ఒక ఇప్పటికి కూడా ఇద్దరు కలిసి ఒకరినొకరు అనుకోవడం మధ్యలో పవన్ కళ్యాణ్ అనడం తప్ప కేంద్రం వైపు దృష్టి పెట్టి కేంద్రం మీద ఎక్కువ పెట్టే లక్షణమే వెళ్ళకలేదు, కార్యాచరణ లేదు. నేను అవిశ్వాసం పెట్టానంటే కాదు, నేను అవిశ్వాసం పెట్టాను, నాకు ఎక్కువ మంది మద్దతు ఇచ్చారని మళ్ళీ అందులో కూడా పోటీ అంటే మీకు పరస్పరం పోటీ పడడం మీద పరస్పరం విమర్శించుకోవడం మీద ఉన్న ఆసక్తి కేంద్రాన్ని విమర్శించడం మీద కేంద్రంతో పోరాడడం మీద లేదు. ఆఖరి నిమిషంలో ఆవేశపడినా మీరు అడిగినట్టుగా అది అది ఒక ఆయాసంలాగా ఆలస్యంలాగా కనిపిస్తుంది తప్ప దానివల్ల జరిగేది లేదు. తప్ప అయితే రాదా కొంతమంది అంటారు, ఇప్పటికే చేయి దాటిపోయింది ఇదంతా అని. ఏం దాటిపోదండి, ప్రజల్లో పట్టుదల ఉన్నంత వరకు, ప్రజల తరఫున గొంతు వినిపించే శక్తులు ఉన్నంత వరకు, వేదికలు ఉన్నంత వరకు అది సజీవంగా ఉంటుంది. ప్రత్యేక హోదాకు సమాధి కట్టామని ఒకటికి రెండు సార్లు వీళ్ళందరూ మురిసిపోయినా 2014 ఎన్నికల్లో లాగే 2019 ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా ప్రతిధ్వనిస్తూ ఉంది అంటేనే అర్థం ఆ సమస్య, ఆ నినాదం, ఆ కోరిక తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో అది ప్రతిధ్వనిస్తూనే ఉంది, మార్మోగుతూనే ఉంది. ప్రజల్లో సజీవంగా ఉన్న ఏ అంశాన్ని ఎంత పెద్ద రాజకీయవేత్త అయినా ఎంత అధినేత అయినా మటుమాయం చేయలేరు. చేయలేకనే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు, లేకపోతే సీ టర్న్ తీసుకున్నారు కాంగ్రెస్ టర్న్, మళ్ళీ ఇక్కడికి వచ్చి టీ టర్న్ తీసుకున్నారు మళ్ళీ తెలుగుదేశం టర్న్. చేయలేకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రకరకాలైనవి చేస్తున్నారు, చంద్రబాబు కూడా జేఏసీలు వేస్తున్నారు. ఈ జేఏసీలతో అయితే రాదు, జనంతో అయితే వస్తుంది. జనంతో జనం సైన్యమే కదిలినప్పుడు తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో అదొక కీలకమైన అంశంగా కూడా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ బీజేపీ పరిస్థితి ఏంటంటారు? ఎప్పటికీ అలా పిచ్చుకులాగానే ఉంటుందంటారు? ఇది కూడా ఒక బ్రహ్మాస్త్రంగా లేకపోతే నేను పిచ్చుక అన్నది బీజేపీని కాదు, విష్ణుకుమార్ రాజు అనే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రితో పోల్చినప్పుడు ఒక శాసనసభ్యుడు పిచ్చుక లాగా బ్రహ్మాస్త్రం అనే ఒక మాట వరుసగా నేను వాడాను. మొత్తం మీద కూడా అదే పరిస్థితి. బీజేపీ అనేది కేంద్రంలో పాలక పక్షంగా ఉండింది, దానికి బలం ఇప్పటికీ ఇంకా ఉంది. ఈ సమయంలో బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు బీజేపీకి ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆసక్తి లేదు. శక్తి సమస్య కాదు, ఆసక్తి లేదు. ఇవ్వాల్సినవి నిరాకరించిన తర్వాత, చేయాల్సిన న్యాయం బదులు అన్యాయం చేసిన తర్వాత, మీరు చంద్రబాబును 100 శాపనార్థాలు పెట్టినా సరే మీ గౌరవము మీ మీద నమ్మకం అయితే ఉండవు. బీజేపీకి అస్సలు గుణపాఠం నేర్చుకున్న పరిస్థితే లేదు. నేర్చుకొని ఉండే విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు మాటి మాటికి అడ్డం తగిలి అది ఇచ్చాము ఇది ఇచ్చాము అని వరాలు ఇచ్చారా? ఇవేమైనా రాష్ట్ర ప్రజలు కట్టిన డబ్బులు కదా, రాష్ట్రానికి మీరు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హామీలు కదా. అందుకని కళ్ళు తెరవని బీజేపీకి ప్రజలు కళ్ళు తెప్పిస్తారు. ఉన్నదే తక్కువ, అది కూడా భవిష్యత్తులో ఉంటుందనేది అనుమానం. ఇక్కడే వైసీపీ సమస్య కూడా వస్తుంది. వైసీపీ నాయకుడు ఏమంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిలో ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని. నేను పోరాడి తెచ్చుకుంటాను అని పదే పదే చెప్పి దానికోసం నిలబడే బదులు నిలబడ్డానని మీరే చెప్తున్నారు. మరి వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తే అని ఎందుకు అంటున్నారు? 15వ ఆర్థిక సంఘాన్ని అడగలేదు బీజేపీ. హోదా ఇంకా ముగిసిన అధ్యాయం అని ఇప్పటికి 100 సార్లు ప్రకటించారు. ముగిసిన అధ్యాయం అని వాళ్ళు చెప్తుంటే మూచిన తలుపు మూచిన తలవాకిటనే పగలూరయ్యి నిలుచున్నా అని అదేదో సినిమాలో భగ్న ప్రేమికుడు పాడినట్టుగా ఆ ముగిసిన అధ్యాయం అని ప్రకటించిన వాళ్ళ తలుపుల దగ్గర మీరెందుకు పడిగాపులు కాయటం, మీరెందుకు ఎవరిస్తే వాళ్ళకు నేను మద్దతు ఇస్తామని చెప్పటం? ఆధారం ఉండాలి కదా మాట్లాడడానికి. కాబట్టి ప్రత్యేక హోదా సమస్య సజీవంగా ఉంటుంది, ప్రజలు దాన్ని సాధించుకుంటారు. అది ఎన్నికల్లో ఇచ్చే తీర్పు ద్వారా, ప్రజల ఉద్యమాల ద్వారా, ఒత్తిడి ద్వారా సాధించుకుంటారు తప్ప ఎవరో వరప్రసాదంగా ఇచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంలో వాళ్లే అప్పుడే పెట్టుంటే ఏ గొడవ లేకుండా పోయేది కదా,
ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. పైన ఏమో బీజేపీ కాంగ్రెస్ తిట్టుకుంటాయి, రాష్ట్రంలో వైసీపీ టీడీపీ తిట్టుకుంటాయి, హల్లీ హల్లీ సున్నాకు సున్నా అని ఇద్దరు అందరు కలిసి ఒక సున్నా మిగులుతుంది. కాబట్టి 2019 ఎన్నికలు గీట్రాయిగా నిలబడతాయి ప్రత్యేక హోదా సమస్యకు. ఓకే, అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యేక హోదా అనేది మ్రోగుతుంది. నిన్న మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా జరిగింది. ఇటువంటి బంధుల ద్వారా లేకపోతే రాష్ట్ర ఆస్తుల్ని ధ్వంసం చేయడం ద్వారా లేకపోతే గట్టిగా ప్రశ్నించడం ద్వారా అనేది డెఫినెట్గా ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీకి వినిపిస్తుంది అంటారు. తప్పకుండా ఢిల్లీ పీఠం ఏర్పడాలి అంటేనే ఇప్పుడే బీజేపీ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు, ఉన్న బలం తగ్గిపోతుంది, ఎక్కడెక్కడ కూడగట్టుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. తప్ప ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పేదేంటి, నాకు 25 సీట్లు ఇస్తే వస్తుందని, నాకు 25 సీట్లు ఇస్తే ఇప్పుడు లేవా 25 సీట్లు ఇద్దరికి కలిసి, ఇద్దరికి కలిసి 25 సీట్లు చేసి వీళ్ళు తేవచ్చు కదా. 25 ఇప్పుడు కేసీఆర్ బలపరుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మీరు టీఆర్ఎస్తో ఎందుకు మద్దతు అంటే వాళ్ళు ప్రత్యేక హోదాను బలపరిచారు కాబట్టి నేను మద్దతు ఇస్తానని ఆయన అంటున్నారు. అలా అయితే కాంగ్రెస్ కూడా ఇస్తానంటుంది కదా. కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే పెద్ద పార్టీ, జాతీయ పార్టీ కదా, మరి కాంగ్రెస్తో పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు. కాబట్టి మీ రాజకీయాల ప్రకారం మీరు చేస్తున్న వాటికి ప్రత్యేక హోదా అనే ఒక అద్దకంలాగా, ఒక పూతలాగా, మెరుగులాగా మీరు ప్రత్యేక హోదా అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఎన్నికల్లో గట్టెక్కడం, ఈసారైనా గెలవడం వైసీపీ లక్షణం అయితే, కోరిక అయితే ఈసారి కూడా గెలవడం టీడీపీ ఆకాంక్ష. ఈ ఏ మాట్లాడినా ఏం చేసినా ఈ రెండు చుట్టూ పరిభ్రమిస్తున్నారు. ఈ అందులో ప్రత్యేక హోదా కూడా ఒక సమిధలాగా వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప దాని మీద ప్రత్యక్ష కార్యాచరణ పట్ల కానీ, ప్రజా చైతన్యం పెంచడం పట్ల కానీ వాళ్ళకేమీ ఆసక్తి లేదు. ఓకే, అలాగే తెలుగు ప్రజల్లో కూడా ఎవరో 4 బంద్కు పిలుపునిస్తేనో లేకపోతే 4 పాంప్లెట్స్ పంచితేనే ముందుకు రావడం తప్ప స్వయంగా ఎవరికి వాళ్ళు ముందు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా? ఎప్పుడైనా అంతే అండి, ఏ ఉద్యమం అయినా సరే స్వతంత్ర పోరాటం నుంచి విప్లవ పోరాటాల వరకు కొంతమంది ముందు నిలబడి చైతన్యపరిచి, ఇప్పుడు మనం ఈ చర్చలన్నీ కూడా ఎందుకు చేస్తాం, ప్రజలకు 4 విషయాలు తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళలో కదలిక వస్తుంది. అంటే తెలంగాణ ప్రజలకు ఉన్నంత ఉద్యమ స్ఫూర్తి అదేం లేదండి. ఆంధ్రప్రదేశ్ ఎవరి నేపథ్యం వాళ్ళది, తెలంగాణలో అదొక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక విభజన ఉద్యమం. ఆ తర్వాత పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత ఉద్యమాలు ఆగిపోయినాయా? ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదండి. ఉదాహరణకు ప్రజలు అంత అఖండమైన మెజారిటీ టీఆర్ఎస్కి ఇచ్చినా కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు ఎందుకు చేయలేదు? దానికి రాజ్యాంగబద్ధమైన వివరణ ఏముంది, రాజకీయమైనటువంటి సంజాషియం ఉంది, ఏం లేదు. యాంటీ క్లైమాక్స్ కదా అది. మేము 90 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళలో మంత్రులు కావడానికి 10 మంది అర్హులు లేరా, కేసీఆర్ గారు మీరు ఎందుకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు అని ప్రజలు అడగడానికి లేదా, దీని మీద ఉద్యమం రాలేదా అంటే ప్రతిపక్షాలకు అంత ఆసక్తి ఉండదు సహజంగా. అదే సమయంలో ప్రజలు కూడా చూస్తారు, కొంతకాలం చూసిన తర్వాత ఒక దశ తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. నాయకత్వం వహించే వాళ్ళు కావాలి కదా, ఆ సమస్య కూడా ఉంది. నాయకత్వం వహించే వాళ్ళు చేస్తున్నారు, ప్రజా సంఘాలు చేస్తున్నాయి, మనం ఇందాక చెప్పుకున్న ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో కొంతమంది బ్యాడ్జీలు పెట్టుకోవచ్చు, బంద్ చేయొచ్చు, అఖిల పక్షాలు పెట్టవచ్చు, జేఎఫ్సీలు వేయచ్చు, ఇవన్నీ పోరాట రూపాలే, నిరసన రూపాలే. చంద్రబాబు గారి నల్ల చొక్కా రూపం కూడా ఈ నిరసన ప్రక్రియలో ఒక భాగం, మొదట లేదు ఇప్పుడు కలిసింది. కాబట్టి ఇంకా ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉండటం చైతన్యానికి ఒక నిదర్శనం. ప్రజల్లో లేదనుకోండి వీళ్ళందరూ ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళు. చంద్రబాబు అక్కర్లేదు, ప్యాకేజీ గొప్పదన్న ఆయన ఎందుకు మాట మార్చారు అంటే ప్రజల్లో చెల్లుబాటు కావట్లేదు కాబట్టి. సో ఇక్కడ కీలకమైనది ఏంటంటే ప్రజల్లో చైతన్య రాహిత్యం సమస్య కాదు, అందరూ విశ్వాసాన్ని వమ్ము చేశారనే ఒక బాధ. తగిన సమయం రాగానే, కాలంపు రాగానే కాటేసి తీరాలి అంటాడు కాళోజీ. కాలం సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాల్సిన గుణపాఠం, ఎవరికి చేయాల్సిన శాస్తి వాళ్ళకి చేద్దాం లేని ప్రజలు చూస్తుంటారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ తెలంగాణను ఆంధ్రాను పోల్చి కొంతమంది ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ, లేదా అక్కడ అది ఎక్కువ ఇక్కడ ఎక్కువ, అదేదేం కాదండి. ప్రతి ప్రాంతానికి, ప్రతి బృందానికి, ప్రతి దేశానికి ఎవరి చరిత్ర వాళ్ళకు ఉంటుంది, ఎవరి నేపథ్యం వాళ్ళకు ఉంటుంది. వందే మాతరం ఉంది, వందే మాతరం అంటూ నినదించిన బంగాళం హింసకు ప్రతి హింస అన్న వీరభూమి పాంచాలం స్వరాజ్యము జన్మ హక్కు అని చాటిన మహారాష్ట్రం అన్నిటికీ నెలవాయను ఆంధ్రవీర హృదయం రామరాజు హృదయం అని ఆరుద్ర అల్లూరి సీతారాం రోజులో పాట రాస్తారు. ఇవన్నీ కూడా పనికిపుచ్చుకున్న వాళ్ళే కదా. ఓకే, కాబట్టి అందులో ఏం సందేహం లేదు. తప్పకుండా ప్రత్యేక హోదా ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది.
ఓకే, మరి వైసీపీ పరిస్థితి ఎప్పుడు చూసినా సరే అయితే టీడీపీ మీద మీరు చెప్పినట్టుగా విరుచుకుపడ్డం, లేకపోతే ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి, వైసీపీ రోల్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇప్పుడున్న తన కార్యాచరణ కరెక్ట్గానే ఉందంటారు? నేను వైసీపీ షుడ్ కమ్అట్ ఆఫ్ ఎ హాలూస్, ఒక పెద్ద మహాభ్రమ నుంచి వాళ్ళు బయటికి రావాలి. అదేంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అది ఇది మేమే సర్వస్వం అనే భ్రమలో వాళ్ళు ఉంటే, మేము ఒక్కరమే ప్రతిపక్షం, మాకు న్యాయంగా దక్కాల్సింది తెలుగుదేశం పార్టీకి పోయింది, మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ జనసేన వీళ్ళందరూ వచ్చి మాకు రావాల్సింది చెడగొడుతున్నారు అనే ఒక భావన బలంగా ఉంది వైసీపీలో. ఈ మొత్తంలో బీజేపీ మీద ఉండాల్సిన కోపం వాళ్ళకి లేదు. బీజేపీ నిరాకరించిందనే నిరసన ధ్వని వాళ్ళ దగ్గర తగినంతగా లేదు. అలాగే ఇతరులను కలుపుకొని పోవడానికి కావాల్సినటువంటి ఉమ్మడి కార్యాచరణ కూడా లేదు. నా నీడలో చేరండి అని చంద్రబాబు అన్నట్టే నా వెనక నడవండి అని జగన్మోహన్ రెడ్డి అంటారు. ప్రజాస్వామ్యంలో అలా కుదరదండి. అన్ని పార్టీలు సమాన ప్రతిపత్తితో సమాన గౌరవంతో కలిసి నడవడం సాధ్యం తప్ప. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని నాతో పాటు రండి మనం పోరాడదామని పిలిచారు కదా, ప్రభు అందరం కలిసి పోరాడదామని ఆయన బహుశా గుంటూరు సభలో అనుకుంటాను పిలిపించారు. దానికి స్పందన ఏది? ఆ వెంటనే ఏమన్నారు వైసీపీ వాళ్ళు, మీరు చంద్రబాబును బలపరిచారు మీ వల్లే వచ్చింది అన్నారు. అదేనా కలిసి పోరాడదామయ్యా చంద్రబాబు మీద అని పిలుస్తుంటే? లేదంటే ఆయనతో మీరు ఆయనకి ఏజెంట్గా ఉన్నారని వాళ్ళు, ఈయనకి ఏజెంట్గా ఉన్నారని వీళ్ళు, మొత్తానికి ఇద్దరు కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ మూడో వ్యక్తి యొక్క ఉనికి, మూడో శక్తి యొక్క ఉనికి వాళ్ళు సహించే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీ ఒక్కటే సరిపోదని తేలింది కదా. అందుకని వైఎస్ఆర్ పార్టీ ఇంతకంటే కొంచెం దూరదృష్టి, విశాల దృష్టి, వాస్తవిక దృష్టి అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య నేను ఏదో అనుకుంటూ బీజేపీ కాస్త దగ్గరగా ఉండి, లేదా దగ్గరగా ఉండే కేసీఆర్కు, ఓకే, నవీన్ పట్నాయక్కు దగ్గరగా ఉండి, బీజేపీకి దగ్గరగా ఉండి వైసీపీ ఏమీ సాధించలేదు. బీజేపీని సూటిగా ఖండించకుండా, బీజేపీని సూటిగా విమర్శ, అంటే బీజేపీ అంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీని సూటిగా విమర్శించడానికి, ఏకోన్ముఖంగా విమర్శించడానికి తటపటాయించినంత వరకు వైసీపీ సాధించగలిగింది చాలా తక్కువ. అవిశ్వాస తీర్మానం ఒక లాంఛనం, ఐదుగురు పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఎంత విలువ ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి వైసీపీ కూడా ఆచరణలో దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఓట్లు వేసేవాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఓట్లు వేస్తారు. వీళ్ళు ఏ మేరకు గట్టిగా నిలబడ్డారు, పోరాడారు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు వేస్తారు. ఓకే, అయితే రవి గారు, మరి ఆంధ్రాలో మూడో శక్తిగా ఉన్న జనసేన మహిళలకు పెద్దపీట వేస్తోంది, యువతకు పెద్దపీట వేస్తోంది, మరి యువత మేల్కొంటే ఏదైనా సాధ్యమని మీరే అంటున్నారు, మరి జనసేన ద్వారా ఎటువంటి భవిష్యత్తు లభించే అవకాశం? ఇప్పుడు జనసేన అన్నదప్పుడు మనం జనసేన వామపక్షాలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుని వాళ్ళకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు కాబట్టి ఇది ఒక తృతీయ శక్తి, ఇది ఒక కదలికలో ఉన్న శక్తి, ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న శక్తి. ఈరోజు నిన్న కూడా మైనింగ్ మీద, అక్రమ మైనింగ్ మీద విశాఖపట్నంలో చేశారు, ఇంకో చోట అంతకుముందు గోదావరి జిల్లాలో మైనింగ్ మీద చేశారు, అనేక చోట్ల అనేక అంశాల మీద వీళ్ళు లేవనెత్తుతున్నారు, గొంతెత్తుతున్నారు. తప్పకుండా ఇది పెరిగే శక్తి. పెరిగే శక్తి అన్నప్పుడు దానికి ఒక మూడు లక్షణాలు కావాలి. ఒకటి, సామాజికంగా కొత్త శక్తులు రంగంలోకి రావాలి. అణచివేతకు పీడనకు గురైన మహిళలు, అనగారిన వర్గాల కంటే ఎవరు ఉంటారు వాళ్లకు నేను ప్రాధాన్యత ఇస్తానని పవన్ కళ్యాణ్ అంటే అది మంచిదే. అలాగే యువత రావాలి కదా ఎవరికైనా. ఇప్పుడు యువత మొన్న కూడా అన్నాను నేను, యువతనే వస్తున్నారు, వీళ్ళకి ఓట్లు ఏమంటే ఓట్లు ఉన్నాయి, 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి. పూర్వం పరిస్థితి ఇప్పుడు లేదు. యువత రావడం ప్లస్ పాయింట్ తప్ప మైనస్ పాయింట్ కాదు. కోట్లు ఖర్చు పెట్టినా మీకు రాని కుర్రాళ్ళు, మీరు రాగానే ఛానల్స్ తిప్పేసే కుర్రాళ్ళు, ఈయన వెనకబడి ఈయనతో పాటు నినాదాలు ఇవ్వడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి, కదలడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అది అదంతా అనుకూల అంశమే. దాని మీద పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి కూడా ఉన్నట్టుంది. అందుకే మీరు జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎక్కువసార్లు మహిళలతో, డ్వాక్రా గ్రూపులతో చర్చలు చేయడం, కుర్రాళ్ళకు సమయం కేటాయించడం, అందులో అమ్మాయిలు వాళ్ళ చొరవను అభినందించడం ఇవన్నీ మనం చూస్తాం. అందుకని బహుశా ఆయన అభ్యర్థుల్లో కూడా వాళ్ళకు మూడో వంతు రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు. ఓకే, తనను ఎవరు బలపరుస్తున్నారు, ఎవరిని కదిలించాలి అనే ఒక స్పష్టత పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగా ఉంది. అందుకని ఆయన మహిళలను ముందుగా ప్రకటించడం ద్వారా ఒక సంకేతం స్త్రీలకు ఇవ్వడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. నేను చూసినంతలో ఆయన అంటే మహిళల్లో అభిమానం కూడా
చెప్పుకోదగినంత అభిమానం ఉంది. కొత్త ధనం కోరుకుంటారు. ఎప్పుడు విముక్తి ప్రదాతలు ఎవరు, విముక్తి కోసం నిలబడే వాళ్ళు ఎవరు లేదు, కోరుకుంటూ ఉంటారు అణచివేతకు గురైన స్త్రీలు. ఓకే, అంటే ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఏవైతే రాజకీయాలు లేకపోతే ఈ ఒకరిపై ఒకరు ఏదైనా అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే రాజకీయాల మధ్య ఈ సామరస్యము లేకపోతే ఈ ఒక ఆలోచనపరమైన సిద్ధాంతపూర్వమైనటువంటి ఈ ఆలోచనలు ముందుకు వస్తాయంటారు. ప్రజలెప్పుడు సమరశీలతను ఇష్టపడతారు. సమరశీలంగా రాడికల్ అంటాం చూడండి మనం, సమరస్య రాడికల్ అంటే నగ్దలైట రాడికల్ కాదు, ఒక సమూలంగా మూలాల్లోకి వెళ్ళి చూసేటటువంటి ఒక ధోరణి. రెండవది కొత్త శక్తులను తీసుకొని రావడం, ఆధిపత్యాలను ఛేదించటం, యథాతథ స్థితిని స్టేటస్ కోని ప్రశ్నించటం, ఇటువంటివి ప్రజలు ఎప్పుడు కూడా ఇష్టపడతారు. లేకపోతే మనలాంటి వాళ్ళకు ఏమి హంగామా ఉందని హంగామా ఉన్న శక్తులు చాలా ఉంటాయి కదా. ఆ వాటికి తప్పకుండా పవన్ కళ్యాణ్ ఒక గొంతు అవుతాడు. పవన్ కళ్యాణ్ జనసేన వామపక్షాల కూటమి అదొక గొంతు అవుతారు. అది ఉంది కాబట్టి ఆయన వామపక్షాల దగ్గరికి కూడా వెళ్ళగలిగారు. వాళ్ళు కూడా అంతే కదా, ప్రజలను వెంటేసుకొని ఈ విషయాల జగతిలోన ఏమిటి నేను కోరినాను, ఒక దోషుడు సానుభూతి పిడికెడు తిరుగుబాటు అంటాడు శ్రీశ్రీ. ఏం కోరుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి కొంచెం గట్టిగా గొంతెత్తి పోట్లాడండి, ఓకే కావాలంటే పాతికేళ్ళు వెయిట్ చేద్దాం, నేను రేపే అంతా అయిపోతానని ఆయన చెప్పట్లేదు కదా. ఓకే, ఒకవైపునేమో ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఉంది, హంగ్ వస్తుంది హంగ్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు, హంగ్ వస్తే వరప్రసాదం ప్రత్యేక హోదా అని నేను అంటున్నాను. హంగ్ ఆ రాష్ట్రంలో రాకూడదా? కేంద్రంలో హంగ్ వస్తుంది, హంగ్ వస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని మీరు అంటున్నట్టే రాష్ట్రంలో హంగ్ వస్తే పవన్ కళ్యాణ్ చక్రం తిప్పకూడదా, వంశాలు చక్రం తిప్పకూడదా? కాబట్టి హంగ్ అనే ఫినామినా ఏదో కేంద్రానికే పరిమితమైనట్లు, రాష్ట్రం ఏదో చాలా స్పష్టంగా రెండుగా విభజించబడి వైసీపీ టీడీపీల మధ్యలో ఉన్నట్టు, అందులో మొగ్గు వైసీపీకి ఉన్నట్టు వాళ్ళు భావించడానికి పెద్ద ఆధారం ఏం లేదు. కొన్ని సర్వేలు అవి అరకొట్టు సర్వేలు. అందువల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కుతకుత ఉడుకుతూనే ఉంది. ఒక ఆవేశము ఒక ఆవేదన ఉన్నాయి ప్రజలకు, రావాల్సినవి రాలేదని అనేక అనూహ్యమైన ఆశ్చర్యకరమైన మలుపులు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూస్తాం. దాన్ని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ నల్ల చొక్కాల దగ్గర నుంచి, నిరసన దగ్గర నుంచి, ఆయన వయస్సును మరచి 70 ఏళ్ల వయసులో కూడా కాదు, వయసును మరచిపోయి కూడా ఆయన ఆయాసపడుతున్నారు. ఆవేశంగా చూస్తారా ఆయాసంగా చూస్తారా, చివరికి ప్రజలు ఆయనకి ఎలాంటి తీర్పు ఇస్తారు, ఎవరికి తీర్పు ఇవ్వరా, హంగ్ వస్తుందా, మనం ఇవన్నీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఏకపక్ష రాజకీయాలు అయితే నడవవు. ఓకే, నేను చెప్పగలిగింది ఏపీలో ఏకపక్ష రాజకీయాలు నడవవు, ఏక వ్యక్తి రాజకీయాలు కూడా నడవవు. ఏకపక్ష ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తోక ముడవక తప్పని పరిస్థితి ముందు ముందు వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.